Here is the review of Srikaram movie. 1 year back, సరిగ్గా ఇదే టైంలో అంటే జనవరి టు ఏప్రిల్ కి మధ్యలో రిలీజ్ అవ్వాల్సిన ఫిలిం ఈ రోజు మొత్తానికి థియేటర్స్ లోకి వెల్కమ్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతి బరిలో పోటీ పెట్టుకోదలుచుకోక వద్దనుకొని కరోనా వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఈ శ్రీకారం మూవీ. దీనివల్ల అలాగే స్క్రిప్ట్ లోకి కోవిడ్-19 కాన్సెప్ట్ ని కూడా యాడ్ చేయడంతో కొంచెం అప్డేటెడ్ గా ఉంచారు మూవీని శ్రీకారం టీం. మరి మూవీ ఎలా ఉందని అడిగితే జస్ట్ ఓకే, బ్యాలెన్స్డ్ గా అనిపించింది అంతే. కొన్ని చోట్ల బోర్ కొట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 30 మినిట్స్, కానీ అక్కడక్కడ వచ్చే ఎమోషనల్ సీన్స్ అండ్ డైలాగ్స్ కొంచెం టచ్చింగ్ గా అనిపించాయి. స్టోరీ ఏంటో అందరికీ తెలిసిందే, కొందరు ట్రూ స్టోరీస్ ని బేస్ చేసుకుని తీశారని. హై స్టాండర్డ్ ప్రొఫెషనల్ జాబ్స్ ని వదిలేసి వ్యవసాయం మీద మక్కువతో ఈ పనికి శ్రీకారం చుట్టిన కొందరు రియల్ స్టోరీస్ ని ఇన్స్పిరేషనల్ గా తీసుకొని తీశారు. చెప్పాలంటే ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ డ్రామా ఫ్లిక్ ఇది. మూవీకి మెయిన్ అట్రాక్షన్ సర్వానంద్. ఎవరైనా ఈ మూవీని దేనికోసం చూడాలో ఒక రీజన్ చెప్పండి అని అడిగితే ఫస్ట్ వచ్చే పాయింట్ సర్వానందే. జస్ట్ లుక్స్ లోంచే ఎమోషన్ ని తెప్పించాడు. సేమ్ వే శర్వా ఫాదర్ రోల్ చేసిన రావు రమేష్ గారు కూడా. వీళ్ళిద్దరి సీన్స్ మెయిన్ హైలైట్ అనిపించాయి. సెకండ్ పాయింట్ డైలాగ్స్. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అటు ఇన్స్పిరేషనల్ గాను ఇటు అర్థవంతంగాను ఉన్నాయి. స్టోరీ ప్రిడిక్టబులే, నథింగ్ న్యూ ఆర్ చేంజెస్ ఇన్ దట్, ట్రైలర్ చూస్తే చెప్పేయచ్చు. ఫార్మింగ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ అని. డైరెక్టర్ కిషోర్ స్టోరీని ఎలా తీద్దాం అనుకున్నారో అలాగే తీశారు ఓవరాల్గా చూస్తే. అంటే మనకు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారో అదే మెసేజ్ని ఇచ్చారు, అక్కడక్కడ కొన్ని మేజర్ ఫ్లాస్ తప్పితే. మేజర్ అని ఎందుకన్నానంటే అన్నెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్ని హెవీగా యాడ్ చేశారు. ఇది ఎలా ఉందంటే 30 మినిట్స్ చూడండి ఒకసారి ఎమోషనల్గా ఫీల్ అవ్వండి, ఇంకో 30 మినిట్స్ చూడండి ఇంకోసారి ఎమోషనల్ ఫీల్ ఉంటుంది అనే విధంగా ఏదో బలవంతంగా ఈ సీన్స్ని పెట్టినట్టుంది. మూవీ మొత్తం ఎమోషనల్గా కాకపోయినా అట్లీస్ట్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా హార్ట్ టచింగ్తో స్టోరీని డెవలప్ చేస్తుంటే బాగుండేదనిపించింది. రామ్ అండ్ గోపీచంద్ ఫార్మింగ్ అనే కంటెంట్ని నమ్మి ఇంత హై ప్రొడక్షన్ వాల్యూస్లో తీసినందుకు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మూవీకి మిక్కీ జమీర్ బీజిఎం కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సాంగ్స్ బాగానే ఉన్నాయి, బట్ ఈ స్టోరీకి ఎట్లాంటి రెగ్యులర్ సాంగ్స్ అక్కర్లేదని నా ఫీలింగ్. ఇంకా ఓల్డ్ మోడల్లోనే ఆలోచించారు సాంగ్స్ ఎగ్జిక్యూషన్ దగ్గర. మూవీ అప్రాక్సిమేట్లీ 2 అవర్స్ ఉంది. ఆ అన్నెసరీ సీన్స్ అండ్ సాంగ్స్ని కట్ చేసి స్టోరీని ఇంకొంచెం డెవలప్ చేస్తుంటే బాగుండేదని నా ఫీలింగ్. ఏంటి బ్రో హీరోయిన్ గురించి చెప్పలేదు అని అనుకోమాకండే, అసలు ఎంటైర్ హీరోయిన్ ట్రాక్ చాలా పూర్గా ఎగ్జిక్యూట్ చేశారు. కొన్ని సీన్స్ని స్కిప్ చేసి ఉండాల్సింది, ఏదో టైం ప్రొలాంగ్ కోసమే పెట్టినట్టున్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఫ్రీ టైంలో అలా ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు. అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ లవర్స్ అయితే ఈజీగా కనెక్ట్ అయిపోతారు. దట్స్ ఇట్ గైస్, మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే మా రివ్యూ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.